మరొక బ్రేకింగ్ న్యూస్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి. కొత్త గ్యాంగ్ అయితే దిగింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం అయితే బయటకు వచ్చిందనమాట. వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డిఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ డిఈ కస్టమర్ కనుసన్నల్లో ఏఈ పేపర్ చేతుల మైనర్ల సమాచారం. ఇప్పటికే కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్కు సిట్ ఆర్ఎస్ఎల్ జారీ చేసింది. అంటే సిట్ అరెస్ట్ చేసింది. ఆయన 20 మందికి ప్రశ్న పత్రాలు విక్రయించినట్లు సిట్ బృందం గుర్తించింది. డిఈఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని అభ్యర్థులతో పరిచయం పెంచుకొని ఆ దందాకు తెలిపినట్లయితే సిట్ అధికారులు గుర్తించారు. కాగా ప్రశ్న పత్రం లీకేజీలో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురిని నిందితులను అరెస్టుగా చేశారన్నమాట. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి పెరిగింది. అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కి చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగుల బదిలీ ఇక్కడ పులిదిండి ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి ద్వారా కూడా అనేక ప్రశ్న పత్రాలు ఒకప్పుడు కమిషన్లో పనిచేసిన వీరి స్నేహితులు రాజేష్కు చేరాయని కూడా తెలుస్తుంది. ఇతడు వీటితో అంటే ఇతడు వీటితో అసిస్టెంట్ ఇంజనీరింగు, అదేవిధంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్లను తమ అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తుల ద్వారా విక్రయించారు. ఈ వ్యవహారంలో నల్గొండ జిల్లా నగరికల్ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పూల రవికిషోర్ మధ్యవర్తిగా వ్యవహరించారు. సురేష్ గత్తలోని అరెస్ట్ కాగా రవికిషోర్తో పాటు ఏఈ డిఓఏ పేపర్లు ఖరీదు చేసిన అన్న చెల్లిపై రామాయపురం రాయాపురం విక్రమ్ దివ్యులను అయితే బుధవారం అరెస్ట్ చేశారన్నమాట. సో ఈ విధంగా డొంక లాగుతుంటే పట్టుకుంటే మొత్తం అంతా అన్నీ కదులుతున్నాయన్నమాట. సో కొత్త కోణం అయితే వెలుగు చూసింది పేపర్ లీకేజ్ కేసులోని. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని లింకులు ఉన్నాయని వర్షపెట్టి ఓటీ లాగుతూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.